నేటి నుంచి జీవీఎంసీ కాంట్రాక్టు కార్మికులు చేపట్టబోయిన 14 రోజుల నిరవధిక సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సిఐటియు కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సుబ్బారావు తెలిపారు. గజ్వాక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుబ్బారావు మాట్లాడారు. నిన్నటి రోజున జీవీఎంసీ కమిషనర్ సృజనతో సుమారు 4 గంటలు సమ్మె డిమాండ్లపై చర్చలు జరిగాయి. ముఖ్యంగా చర్చలో ఉన్న 30 అంశాలు పరిష్కారానికి కమిషనర్ హామీ ఇవ్వడంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశామని అన్నారు. ఎంఆర్ఓ గారు క్యాష్ ఇన్పుట్లు ఇవ్వాలి, ఆ పట్ల సమస్య ఉంది. దాని మీద కూడా కమిషనర్ గారు చెప్పింది, వెంటనే ఎంఆర్ఓలు అందరికీ డైరెక్షన్ ఇస్తాను, వెంటనే కార్మికులు అప్లై చేసుకుని ఆ పేపర్లన్నీ కూడా మాకు సబ్మిట్ చేయండి, నేనే సర్టిఫికెట్ తెప్పిస్తానని కూడా కమిషనర్ గారు రాత్రి హామీ ఇవ్వడం జరిగింది. ఇక అట్లాంటి సమస్యలన్నీ కూడా తక్షణం పరిష్కారం చేయకపోతే మరి డ్రైవర్స్ ఉన్నారు, వాట్సాప్ వాళ్ళు ఉన్నారు, మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా చాలా సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళు కూడా రేపు పొద్దున కార్పొరేషన్లో చేరిపోతూ ఉన్నారు. అక్కడ కూడా డెత్ పోస్టులు కానీ లేదా మడిపోదు మనిషి పని చేసేటువంటి పోస్టులు కానీ మార్పు చేయాలి, అది కూడా మాట. అన్నిటికంటే దౌర్భాగ్యం ఏంటంటే తడిశత్త పురుషత్వ కార్మికులు 6 నెలలుగా జీతాలు. తడిశత్త పురుషత్వం అంటే అది చాలా ప్రమాదకరమైన పని. ఇవాళ కరోనా టైంలో మూతులు ముక్కులు తీసేస్తే ఆ చెత్త అంతా పట్టుకెళ్ళినప్పుడు ఆ జబ్బులు కూడా వచ్చే ప్రమాదం, అయినా కానీ 6 మాసాలుగా జీతాలు ఇవ్వట్లేదు. దానికంటే విచిత్రమైనది ఏంటంటే గత 2 నెలల క్రితం జీతాలు సకాసాన్ని తగ్గించి ఇచ్చారు. ఇది చాలా అన్యాయం, ఇది అలా తగ్గడానికి వీలు లేదు. కనీస వేతనం అనేది మెయింటైన్ చేయాలని అంగీకరిస్తూ ఈ రకమైనటువంటి పద్ధతిని అవలంబించేదానికి రాష్ట్రం ఎక్కడా లేని పద్ధతి మీరు అవలంబించారు, ఇది మాకు తప్పు అని చెప్పి మన కమిషనర్ చెప్పాం. వెంటనే ఆమె స్పందించింది, నేను ఇమీడియట్లీ కాంట్రాక్ట్ని పిలిపించి ఔషధం మనం సస్పెండ్ చేసైనా కార్మికులు న్యాయం చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే యూజీడీ కార్మికులు దేశ ద్రోహం, దీని మీద కూడా కమిషనర్ స్పందించి పరిష్కారం చేస్తాం హామీ ఇచ్చారు. హామీతో మీరు సంతృప్తి